Hi friends, welcome to Delta News. Tenali MLA Annabatina Sivakumar, Pedapati Palam, Krishna Therum, Sami Pondo, Idivala Notananga Nidminchana, Janala Basavanara and Reddy, Uraf, Senabai, Vigrahani Avishkarincheru Anantaram, Basavanara and Reddy Kumarudu, Janala Sankara Reddy Sakaranto, Pedapati Palam, Karakatabai Nidminchana Bus Shelter No, MLA Praram Bincheru, E. Karakramolo. పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. కనపడరు బయట వాళ్ళు బాగుపడతారు. అంటే కట్ట నుంచి ఇద్దరు కనిపించిందని వేసాము. ఇది సైకిల్ మీద అనుకున్నాం, బట్ అత్యంత కలిపం కొంచెం అర్థం వస్తున్నాం. గ్రామ ప్రజలకు అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి. సో మాకు చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ వచ్చినందుకు. అండ్ మా కుటుంబ సభ్యులు నేను అంటే నేను వచ్చి కూడా ఒక 3 డేస్ అవుతుందండి. సో మా కుటుంబ సభ్యుల హెల్ప్ ద్వారా మేము ఇవన్నీ బిల్ చేయగలిగామండి. అందరికీ మా కుటుంబ సభ్యులకి నా తరఫున థ్యాంక్స్ చెప్తున్నానండి. సో మా బాబాయ్ గారు మాట్లాడతాను. ఈరోజు మా అమ్మాయి అయినటువంటి జొన్నల బసవనారాయుడు గారు చనిపోయే దగ్గర దగ్గర 33 సంవత్సరాలు అవుతుంది. నా సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ప్రపత్తి పాలెం గ్రామానికి ఏదో హెల్ప్ చేయాలని ఏరియాలో ఆయన నడియాడిన ప్రాంతం కాబట్టి ప్రపత్తి పాలెం గ్రామానికి ఏదో హెల్ప్ చేయాలని బస్ షెల్టర్ నిర్మాణం సహకరించినటువంటి మన సహకరించి ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి మన ప్రీతమ శాసన సభ్యులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారికి ముందుగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కుటుంబం తరఫున. అదేవిధంగా ఆయన ఎంతో ఈ 2-3 గ్రామాల్లో అందరికీ సుపరిచితుడు. ఆయన పేరు మీద ఏదో ఒకట చేయాలని నేనే మా అబ్బాయికి చెప్తే చాలా ఖర్చుతో కూడిన కానీ చేసి
దీన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మా అబ్బాయికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ గ్రామానికి, ఈ గ్రామ పరం వచ్చిన ప్రజలకి, మీడియా వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కటండి, సో నాకు అప్పటి వరకు 33 సంవత్సరాల నుంచి నాకు ఐడియా లేదండి. మా బాబాయ్ ఏదో ఒకటి చేద్దామని చెప్తున్నప్పుడు సో బాబాయ్ చాలా మంచి సలహా ఇచ్చారు నాకు. ఇది మంచిగా ఉంది, నాన్న కూడా గుర్తుంటారు కదా, సో ఈ రెండు గ్రామంలో నాన్న బాగానే సుపరిచితుడు అని చెప్పారు. సో అందుకోసం అండి మా బాబాయ్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.